ప్రభునామమున అందరికీ శుభములు పాస్కా కాలములు ఆరవ బుధవారము మీరిప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గురించి నేను మీకు ప్రకటించుచున్నాను మొదటి పట్టణము అపోస్తులా కార్యములు పదిహేడవ అధ్యాయము పదహైదవ వచనము ఇరవై రెండవ వచనం నుండి ముప్పై వచనం వరకు మరియు పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము ఆ దినములలో పౌలును తీసుకొని పోవువారు ఏ ఏతేసు వరకు అతని వెంట వెళ్లి పిమ్మట శిలాసు తీమోతీలు సాధ్యమైనంత త్వరలో తనను చేరవలేనని పౌలు ఆజ్ఞాపించగా ఆ ఉత్తర్వులతో వారు వెనిదిరిగి బెరాయాను చేరిరి అప్పుడు పౌలు అరోయోపాగాసు సభ ఎదుట నిలువబడి పౌరులారా మీరు మిక్కిలి భక్తిపరులని నాకు తోచుచున్నది ఎలైనా నేను మీ నగరములో నడిచిపోవునప్పుడు మీ పూజా స్థలమును చూచితిని తెలియని దేవునికి అని వ్రాయబడి ఉన్న ఒక బలిపీఠమును నేను అందు చూచితిని కనుక మీరు ఇప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గురించి నేను మీకు ప్రకటించుచున్నాను ఈ ప్రపంచమును దానిలోని సమస్తమును సృష్టించిన దేవుడే పరలోక భూలోకమునకు ప్రభు ఆయన మానవ నిర్మితమైన ఆలయములలో నివసింపడు ప్రజలందరకు జీవమును శ్వాసమును సమస్తమును ఇచ్చు ఆయన మనుషుల క్రియలపై ఆధారపడడు ఒక పురుషుని నుండియే ఆయన అన్ని జాతుల జనులను కలిగించి భూలోకమంతటా వారిని నివసింపచేసెను ఆయన ముందుగానే వారి వారి కాలపరిమితులను వారి వారి నివసించు స్థలముల సరిహద్దులను స్థిరపరచెను వారు ఆయన కొరకు అన్ని పక్కలను వెతికి ఆయనను కనుగొనుటకై ఆయన అట్లు చేసెను దేవుడు నిజముగా మనలో ఏ ఒక్కరికి దూరముగా లేడు ఎలానా ఆయన ఎందే మనము జీవించుచు సంచరించుచూ ఉన్నాము ఉనికి కలిగి ఉన్నాము మీలో కొందరు కవులు చెప్పినట్లుగా మనము ఆయన బిడ్డలమే దేవుని బిడ్డలమైన మనము దైవ స్వభావమును మనుష్యుల కల్పన కౌశ్యము వలన మలచబడిన బంగారముతో గాని వెండితో గాని పోల్చవచ్చని భావింపరాదు మానవులు అజ్ఞానులుగా ఉన్న కాలములో దేవుడు వారిని గూచి పట్టించుకోలేదు కాని ఇప్పుడు ఎల్లెడల ప్రజలందరూ హృదయ పరివర్తనము చెందవలైన ఆజ్ఞాపించుచున్నాడు ఏలనా ఆయన ఎన్నుకొనిన ఒక మనిషిని మూలమున ప్రపంచమంతటికి నీతి ప్రకారము ఒక రోజును నిర్ణయించి ఉన్నాడు ఆయన ఆ మనుషుని మృతులలో నుండి లేపుట ద్వారా ఈ విషయమును గూర్చి అందరకు దృఢపరచెను అని పలికెను పౌలు చెప్పిన మృతుల పునరుత్నమును గురించి విన్నప్పుడు కొందరు అతనిని ఎగతాళి చేసిరి కాని కొందరు ఈ విషయమును మరలా వినవలైనని కోరుచున్నాము అని తరువాత పౌలు వారిని వీడి వెళ్ళిపోయెను కొందరు అతడు చెప్పినది విని విశ్వసించి అతని పక్షమున చేరిరి వారిలో అరియోపగాసులోని సభ్యుడైన డయోనిసియాసు డెమారిసు అను పేరుగల స్త్రీ మరికొందరు కలరు తరువాత పౌలు ఏ దేశును వీడి కొరొంతు నగరమునకు వెళ్ళెను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన భూమాకాశ్యములు నీ మహిమతో నిండియున్నవి ఈ నాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదహైదవ వచనము వరకు నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది కాని ఇప్పుడు మీరు వాణిని భరింపలేరు అయినా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును ఆయన తనంతట తాను ఏమియు బోధింపక తాను వినిన దానిని బోధించును జరగబో విషయములను మీకు తెలియచేయును ఆయన నన్ను మహిమపరచును ఏలయన ఆయన నా నుండి గైకొనిన దానిని మీకు తెలియచేయునని చెప్పి తిని తండ్రికి ఉన్నదంతయు నాది అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక